ఈ నడమ చాలా రోజుల సంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్ట కొంటూ ఉంటున్నాడు. ఏమొన్న వరంగల్లో జరిగిన రాహుల్ సభకు రాకపోవుడు, ఆ ఎంటనే మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిని కలుసుడు, ఇవన్నీ చూసే వరకు రాజగోపాల్ రెడ్డి ఈ నడమనే పార్టీ మారబోతున్నాడన్న పుకార్లు జోరు అందుకున్నాయి. ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్లో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మళ్ళొక్కపారి కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టిండు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం ఉన్నది, కానీ పార్టీ పెద్దలు తీసుకునే తప్పుడు నిర్ణయాలతోనే పార్టీకి దూరంగా ఉండవలసి వస్తున్నది అని చెప్పిండు. పార్టీలకు నిర్ణయాలు వచ్చిన వాళ్ళకు కీలక బాధ్యతలు అప్పయ్యప్పుడు నాకు చాలా మంచిగా అనిపించలేదని చెప్పిండు. ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళను అధిష్టానం పట్టించుకుంటలేదని మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమం ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళకు కీలక బాధ్యతలు అప్పజెప్పమని ఎన్నిసార్లు అధిష్టానాన్ని చెప్పినా కానీ మా ముచ్చట పట్టించుకుంటలేదని చెప్పిండు. కేసీఆర్ పాలనలో ప్రజలు చాలా వ్యతిరేకతతోనూ ఉన్నారు, కానీ మన కాంగ్రెస్ పార్టీ నేతల నడుమ సమన్వయం లేకపోవడంతోటే అధికారంలోకి వస్తలేమని చెప్పిండు. టీపీసీసీ రేసులో కోమటిరెడ్డి అన్నదమ్ముల పేరు మస్తుగిన పడ్డది, కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి దిక్కు చూసింది. ఇక అప్పటి సంది పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండుకుంటూ వస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఇక ముందుగాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కోపంతో ఉన్నా కానీ తర్వాత పార్టీ కోసం పనిచేస్తానని ముందట్టుకొచ్చిండు. ఈ నడుమ మొన్న రాహుల్ గాంధీ వరంగల్కు వచ్చినప్పుడు భారీ కార్ల ర్యాలీ తీసి అందరి మనసును ఆకట్టుకుంటున్నాడు, కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏమాత్రం వెనుకకు తగ్గుతలేడు. పార్టీ నేతలకు కూడా అంతు ఇక్కకుండా తిరుగుతున్నాడు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ అగ్రనేతలంతా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చిర్రు. ఇక అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళతో పోలేదు. వాళ్ళ అన్న వెంకటరెడ్డికి స్టార్ క్యాంపెయిన్ ఇయర్ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలలో హుషారుగా ఉరుకుతున్నాడు, కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అక్కరున్నగాడ అక్కర లేని కాడ అన్ని జాగాలల్లా కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నాడు. ఏమన్నా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ పార్టీ నేతలకు గట్టి వాదలు పెట్టినంత పని చేసిండు. పార్టీలో అందరూ ఒక్క మూడి మీద పనిచేయాలి, గట్ల గిట్ల లేకుంటే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఇడిచిపెట్టేదే లేదని గట్టిగానే చెప్పిండు. ఇక గసొంటోళ్ళే వాళ్ళని ఉంటే పార్టీలకు వెళ్ళి ఒమ్మని కూడా హెచ్చరించిండు. రాహుల్ గాంధీ చెప్పిన మాట మీద రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకుంటా నేను కాంగ్రెస్లో ఉండాలనా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని ఏటకారంగా చెప్పిండు. ఈ లెక్కన ఆయన అధిష్టానం నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెదులుతున్న ముచ్చట.